హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజమండ్రి ప్రాపర్టీస్ రాజమండ్రి ప్రాపర్టీస్లో ఈరోజు నిమ్మకాయల మార్కెట్ రోడ్లో ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అయితే షేర్ చేయబోతున్నామండి సో ఇదైతే మనకి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే వస్తుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో అంటే త్రీ బీహెచ్కే అయితే ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది వెస్ట్ అయితే టూ బీహెచ్కే వస్తుంది సో ఇది మనకి నేషనల్ హైవేకి చాలా చాలా దగ్గరండి ఇది అండ్ ఇది కన్స్ట్రక్షన్ కూడా మనకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయింది సో ఇంక ఇది కంప్లీట్ అవ్వడానికి టైం ఉంది అండ్ మనకి ఫ్లోర్స్ అవైలబుల్ అయితే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ కంప్లీట్ అయిపోయినాయండి వచ్చేసి థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్లో మాత్రమే ఉన్నాయి సో మనకి అన్నిటికీ కూడా కార్ పార్కింగ్ ఉందండి సో ఇది పార్కింగ్ ఏరియా వస్తుంది అలాగే లిఫ్ట్ ఏరియా మీరు ఇప్పుడు చూస్తున్నారు సో ఇది మనకి రోడ్ని మెయిన్ రోడ్ని ఆనుకునే ఉంటుందండి అంటే మనకి నిమ్మకల్ మార్కెట్ ఉంటుంది కదా సో ఆ రోడ్ని ఆనుకునే ఉంటుంది ప్రాజెక్ట్ అయితే మనకి ఇది ఫ్లోర్కి వచ్చి రెండే ఫ్లాట్లు అండి చూసారు కదా ఆపోజిట్లో మనకి మధ్యలో లిఫ్ట్ వస్తుంది కారిడారు ఓన్లీ టెన్ ఫ్లాట్సేనండి అంటే చాలామంది కొంచెం తక్కువ మంది ఉన్నాయి షేర్ చేయమన్నారు కదా సో ఇది మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి త్రీ త్రీ బీహెచ్కేది సో ఇదంతా మనకి ఇది ఇది డైనింగ్ ఏరియా అండి ఇప్పుడు ఆపోజిట్లో ఏదైతే కనిపిస్తుందో మనకు అది ఇది డైనింగ్ ఏరియా సెట్ చేసుకోవాలి అంటే లివింగ్ కమ్ డైనింగ్ రెండు జాయింట్గా ఉంది సో కాబట్టి మీరు ఏదైనా పార్టీషన్ చేసుకుని దాన్ని సపరేట్ చేసుకోవచ్చు లేదంటే కర్ట్ అయినా సరే లివింగ్ అండ్ డైనింగ్ మనకి ఒకటే లెందీ హాల్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఈ టూ బెడ్రూమ్స్కి కూడా కామన్ టాయిలెట్ అండి సో ఇది గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది సో అన్ని రూమ్స్కి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే మనకి ఫ్రంట్ మనకి రోడ్ వచ్చింది సో మెయిన్ రోడ్ వచ్చింది అండ్ మనకి అన్ని రూమ్స్లో కూడా ఈ వెస్ట్లో అయితే అన్ని రూమ్స్కి వెంటిలేషన్ బాగుంది సో ఇదంతా కూడా గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది గెస్ట్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూము రెండు కూడా ఆపోజిట్లోనూ ఉంటాయి సో మనకి మధ్యలో కామన్ టాయిలెట్ ఒకటి ఇచ్చారు సో ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ ఆపోజిట్లో ఉంటాయండి రెండు ఒకటే డోర్ కాదు మధ్యలో మనకి టాయిలెట్ ఉంది సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ బాగుందండి మనకి టూ సైడ్స్ కూడా విండోస్ వచ్చాయి సో ఇక్కడ మనకి అటాచ్డ్ టాయిలెట్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో అంటే మనకి నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేవే అనుకోవద్దు అంటే కిచెన్ మన హాల్లోంచి ఐ మీన్ ఇప్పుడు డైనింగ్ ఏరియాలో నుంచి కిచెన్లోకి వెళ్ళొచ్చు అలాగే ఇటు సైడ్ బెడ్రూమ్లోకి కూడా రావచ్చు అంటే కిచెన్లోకి డోరు బెడ్రూమ్ నుంచి అని అనుకోవద్దు సో ఇదంతా కూడా కిచెన్ వస్తుంది మనకి కిచెన్ కమ్ యూటిలిటీ ఇక్కడే ఇచ్చారండి సో ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా అనమాట సో కిచెన్ అయితే ఇలా వస్తుంది జస్ట్ మనకి ఎల్ షేప్ రాదు ఒకటి సింగిల్ సైడ్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వస్తుంది ప్లాట్ఫామ్ వచ్చేసి ఆపోజిట్లో స్టోరేజ్కి ఇచ్చారు సో ఓవరాల్గా కిచెన్ మీకు సైజు తెలుస్తుందని అలా మెన్షన్ చేశాను మీకు ఎవరైనా కావాలనుకుంటే ఫోర్ ప్లాన్ కూడా మేము సెండ్ చేస్తాము సో ఇది వచ్చేసి ఇక్కడ ఈశాన్యం మూల్లో మనకి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారండి బయట మనకి మనకి బాల్కనీ వచ్చింది అంటే మెయిన్ రోడ్ మీదకి బాల్కనీ వచ్చింది సో ఇది గాదలమ్మ నగర్ మెయిన్ రోడ్ అనమాట అది సో అటు సైడ్ మనకి బాల్కనీ ఉంది ఈస్ట్ వెస్ట్ కూడా రెండిటికి కూడా బాల్కనీ ఇటు సైడే వచ్చింది సో ఇదంతా కూడా త్రీ బీహెచ్కే సో నేను త్రీ బీహెచ్కే గురించి కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఇది ఫోర్టీన్ ట్వంటీ నైన్ ఎస్ఎఫ్టీ అండి సో ఇన్క్లూడింగ్ కామన్ ఏరియాస్ అనమాట త్రీ బిహెచ్కే సో మనకి దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ అయితే అవైలబుల్ట్ అయిపోయిందండి సో ఓవరాల్గా ఫ్లాట్ అయితే ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ చూద్దామండి సో ఇదంతా కూడా వెస్ట్ ఫేసింగ్ అనమాట సో ఇది లివింగ్ కమ్ డైనింగ్ ఎలా వస్తుంది సో ఆపోజిట్లో అంటే మనకి మధ్యలో మనం పార్టీషన్ చేసుకోవాలి డైనింగ్ ఏరియాకి సో ఫ్రంట్ ఉన్నది మనం లివింగ్ కింద కట్ చేసుకోవచ్చు సో అదొక ఆపోజిట్లో మనకి టూ బెడ్రూమ్స్ ఉన్నాయి అంటే ఒక బెడ్రూమ్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వస్తుందండి ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ వస్తుంది సో ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి అది కూడా మనకి టాయిలెట్ యాజ్ పర్ వాస్తు మనకి ఇచ్చారు ఇది నెక్స్ట్ మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి రోడ్ సైడ్ ఉంటుంది అంటే ఫ్రంట్కి వస్తుంది అనమాట సో మనకి బాల్కనీకి వెళ్ళాలన్నా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఇచ్చారు అండ్ దీని కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది కన్స్ట్రక్షన్ అయితే యాజ్ ఆఫ్ నో ఇలాగే ఉందండి సో మనకి ఫ్రంట్ చెప్పాను కదా మనకి బాల్కనీ దీనికి కూడా బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి వచ్చింది ఇది కూడా రోడ్డు వైపే ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది కిచెన్లోకి వెళ్ళేవే అండి అంటే కిచెన్లోకి వెళ్ళేవే బెడ్రూమ్లోకి వెళ్ళేవే రెండు కూడా వేరు వేరు సో ఇదంతా కూడా ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది అంటే మనకి ఎల్ షేప్ రాదు మనకి సింగిల్ సైడ్ వస్తుంది సో మీడియం కిచెన్ అండి ఇది అండ్ యూటిలిటీ కూడా మనకి కిచెన్ నుంచి బయటకి యుటిలిటీ వచ్చింది కిచెన్లో కూడా మనకి వెంటిలేషన్ బాగానే ఉందండి సో మనకి బ్యాక్ సైడ్ అంత కూడా ఏరియా ఉంటుంది సో ఓవరాల్గా టూ బీహెచ్కే అయితే అలా వస్తుందండి సో ఇది లెవెన్ ఫార్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ అంటే కామన్ ఏరియాస్ కానీ పార్కింగ్ ఇంక్లూడింగ్ ఆల్ అండి ఇది ప్లింత్ ఏరియా అయితే దీనికి డబుల్ బెడ్రూమ్ వచ్చేసి మనకి సెవెన్ సెవెంటీ సిక్స్ వస్తుంది ఐ మీన్ కార్పెట్ ఏరియా అడుగుతారు కదా అది అండ్ త్రీ బీహెచ్కేకి అయితే థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ వస్తుందండి అండ్ టూ బీహెచ్కే ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ సో ఈ వెంచర్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీరు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సైట్ విజిట్కి రావాలనుకుంటే మాకు ముందుగానే కాల్ చేయండి సో మేము మీకు లొకేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ